అక్కడ ఒక కుక్క కూడా ఉంది. అడుగు పెడితే అది సింహంలా మీద పడుతుంది. ఎంతో ప్రశాంతంగా ఉంటుందనుకున్న ఆ ఇల్లు ఎడారిలో ఎండిపోయిన చెట్టులా కనపడుతుంది. ఓ పని చేస్తే ఏంటి, ఆ ఇంట్లోకి వెళ్ళి చూద్దాం, ఏదో ఒక ఆధారం దొరకచ్చు. అప్పుడు ఏం జరిగిందో తెలిసిపోద్ది. కుదరదు, హౌస్ ని సీల్ చేసేసారు. సెక్యూరిటీ పేరుతోటి అలౌ చేయటం లేదు. పర్మిషన్ తీసుకుని వెళ్ళాలంటే సెక్యూరిటీ అట్టే మరి. అసలు పర్మిషనే లేకుండా వెళ్తే అలా ఎవరు వెళ్తారు? నేను వెళ్తాను. తీసుకువెళ్తాను అంతరిక్షంలోకి. Thank you.
ఇక్కడే ఎన్నో ప్రళయాలు పురాణాలు ఉన్నాయి. కావ్యాలు కల్లోలాలు అన్ని ఇక్కడ ఉన్నాయి. ఇప్పటికీ బొమ్మలుగా ఉన్నాయి. ప్రపంచ యుద్ధాలు కూడా ఉన్నాయి. ఇక్కడే మా నాన్న కథ కూడా ఉంది నేతం. అదిగో నరసింహావతారం లాంటి మా నాన్నని చూడు. మా నాన్న ద్వారకలో పురాతన వస్తు శాఖలో ఆఫీసర్గా పనిచేసేవారు. నాన్న లాంటి మంచి వాళ్ళు ఉన్నట్టు దయ్యాల భూచోడు లాంటి చెడ్డవాళ్ళు కూడా ఉన్నారు. ఈ దయ్యాల భూచోడు ఎన్నో సంవత్సరాల నుంచి సముద్ర గర్భంలో ఏదో శక్తి ఉందని దానిని తన వశం చేసుకుని లోకాధిపత్యం చేయాలని ప్రతి ఏటా మహాలయ అమావాస్య రోజు పసిపిల్లల్ని బలిస్తుంటారు. ముప్పై సంవత్సరాల నుంచి ఫలించబోతోంది. మనకి సిద్ధం చెయ్యండి. ఎవరు ఎవరు? నోబడి. నోబడి ఫీలింగ్ రెస్పాన్సిబిలిటీ. చూడు మిస్టర్ బలరామ్, మీరు ఒక్కడే సిన్సియర్ అనుకోకండి, మేము కూడా సిన్సియర్ ఆఫీసర్లే. ఏంటండి పెద్ద మీ సిన్సియరిటీ? మన నుంచి చోటే మన డ్యూటీ అనుకోకండి. మన చుట్టూ ఏం జరుగుతుందో కాస్త చూడండి. అసలు నా డ్యూటీ గురించి మీరెవరండి క్వశ్చన్ చేయడానికి? మిస్టర్ రేచూరి, మీరు సెక్యూరిటీ ఆఫీసర్ కావచ్చు, నేను ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కావచ్చు, కానీ ఇక్కడ సెక్యూరిటీ బాధ్యత మనందరూ. ఈ రెస్ట్రిక్టెడ్ ఏరియాలో బొమ్మలు దొరుకుతుంటే మీరు కనిపిస్తూ కూర్చున్నారా లేదా తెలిసి ఎంకరేజ్ చేస్తున్నారా? ఇవాళ ఇన్సల్టింగ్ మిస్టర్ బలరావు. ఈ డిపార్ట్మెంట్ లేకుండా హిస్టరీ ఏంటో మీకు తెలియదు. మినిస్ట్రీ నడక లేకుండా గుడ్ విల్ ఏంటో సిన్సియర్ రేచూరి. డిపార్ట్మెంట్ ఆఫ్ మినిస్ట్రీ విల్ నాట్ డిసైడ్ అవర్ సిన్సియరిటీ, అవర్ క్యారెక్టర్ విల్ డిసైడ్ అవర్ సిన్సియరిటీ. ఇంకొకసారి ఇలా జరిగినట్టు తెలిసిందో ఐ వాంట్ టాలరేట్. ఇట్స్ మై ఫైనల్ వార్నింగ్. వార్నింగ్ ఎస్, ఇట్ ఇస్ అ వార్నింగ్. ఇండియన్ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ అనాలి. సచ్చే, నీకు దేవుడు లేడు, దేవుడు అంటే నమ్మకం లేదు. నీకు ఈ దేవుడు బాధ్యత తప్ప చెప్పారు చూడు. అందుకు నీకు దేవుడు ఉన్నాడో లేడో నాకు అనవసరం, నాకు నా డ్యూటీ ముఖ్యం. పసుపు దగ్గర వచ్చింది. ఓహో, పసుపు దగ్గర వచ్చింది. ఇక్కడ నుంచి అనమాట. ఈ అట్మాస్ఫియర్ చాలా రోజులకి అబ్జర్వ్ చేస్తున్నారా? ఎవరు చేస్తుంటారు ఈ పని? ఇది ఆ దయ్యాలు రాచోడు గాడి పని ఉంటుంది. దేర్ ఇస్ నో వే, వాడు చేసే పర్వేషన్లో ఉంటాయి. ఇందులో ఏదో ప్రెజెంట్నెస్ ఉందా? అదండి మరి. అరే మన తెలుగు మేరా ఎవరు మమ్మల్ని? హైదరాబాద్ అండి. హైదరాబాద్? నువ్వు కాసేపు పెరుకో. This is the prohibited area. It ever రాకూడదు, అది నీకు తెలుసా? ఇదంతా శ్రీ కృష్ణ నడిచిన చోటు. కృష్ణ 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 కృష్ణ, ఇక్కడికి ఎవరైనా రావచ్చు, మీరే ఇలా రాకూడదు. ముందు బూట్లు ఇవ్వండి. ఇలా బూట్లు వేసుకుని రాకూడదు. వాట్? అరుపులు తర్వాత రావచ్చు, ముందు బూట్లు ఇవ్వండి. చెప్పవయ్యా, ఇప్పేస్తున్నా. ఇప్పండి. ఇదిగో చూడండి, మిమ్మల్ని ఇక్కడికి ఎవరిని రావద్దని బోర్డులు పెట్టం కాదు, వచ్చిన వాళ్ళని పవిత్రంగా ఉండమని బోర్డులు పెట్టండి. ద్వారకా నగరాన్ని తవ్వి తీయడం అనుకోకండి, చూసి తరించడం అనుకోండి. ఇన్ని మరబోట్లు పెద్ద పెద్ద క్రెయిన్లు అక్కర్లేదండి. 5 రూపాయలు కొబ్బరికాయ కొట్టి 10 రూపాయలు కర్పూర హారతి వెలిగించి గిన్నెడు వెన్నపెట్టి రారా కృష్ణయ్యని మనసారా కోరుకోండి. చిటికిన వేల మీద గోవర్ధనగిరిని తీసుకొచ్చినట్టు లోపల ద్వారకం తెచ్చి మీ ముందు పెడతాడు. అవును, ఈ విధంగా చేస్తే మన ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ కి పైసా కూడా ఖర్చు ఉండదు. చూడు, దిస్ ద లాస్ట్ వార్నింగ్. ఇంకెప్పుడు చుట్టుపక్కల కనపడకూడదు. వెళ్ళు. ఏంటో బాబు, గై గై అంటున్నారు.